వెల్కమ్ టు రుక్మిణి క్రియేషన్స్. ఎలా ఉన్నారు మీరు? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్ అయితే తప్పకుండా షేర్ చేసుకోండి. ఈ రోజు హోట్ యువర్ మిషన్ మీద డెమో వీడియో చేస్తున్నాను. మీలో ఎవరైనా కూడా న్యూ మిషన్స్ తీసుకునే వాళ్ళు ఉంటే ఈ వీడియో అనేది బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అంటే చాలా మంది న్యూ మిషన్స్ తీసుకున్న వాళ్ళు డెమో వీడియో చేయండి అని రిక్వెస్ట్ చేశారండి. అందువల్ల ఈ వీడియో నేను చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, స్టార్టింగ్ అయితే మనము పవర్ ఆఫ్ లో పెట్టుకునే ఫ్రేమ్కి క్లాత్ అనేది సెట్ చేసుకోవాలి. ఎందుకంటే పవర్ ఆఫ్ అయినప్పుడే మనకి ఫ్రేమ్ అనేది మూవ్ అవుతుందండి. మనం ఎటు మూవ్ చేసినా కూడా ఫ్రేమ్ అనేది పవర్ ఆఫ్ లో ఉన్నప్పుడే మూవ్ అవుతుంది. ఫ్రేమ్కి క్లాత్ అనేది ఎలా ఫిట్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపించాను కదా. అలా ఫిట్ చేసుకునే ముందు మనకి మిషన్ ఇప్పుడు పవర్ ఆఫ్ లో ఉంటేనే మనము ఫిట్ చేసుకోవడానికి కంఫర్ట్ గా ఉంటుంది. నెక్స్ట్ మనం పవర్ ఆన్ చేయాలి. ఆన్ చేశాక వర్క్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి అనేది మీకు ఇప్పుడు కంప్లీట్ గా వీడియో అనేది చూపిస్తాను. ముందుగా నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక కింద ఉన్న రెడ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ని సెలెక్ట్ చేసుకుని అలా అయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. యూజ్ అవుతుందంటే వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. నెక్స్ట్ ఈ వీడియో చూడటంతో పాటు ఈ వర్క్ లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ చేయండి, లేదా వాయిస్ కాల్ ఇవ్వండి, కాల్స్ అయితే చేయకండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం పవర్ ఆన్ చేసుకుందామండి. ఆన్ చేసుకున్నాక వర్క్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి అంటే స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. మనకి పెద్ద మిషన్లకు వచ్చేసరికి ఏరియా కూడా కొంచెం మనకి ఎక్కువగా ఉండాలండి. అలా ఉంటేనే మనం మిషన్ చుట్టూ తిరుగుతూ అంటే థ్రెడ్స్ ఎక్కించాలనుకున్నా, మనం మిషన్ క్లీన్ చేయాలన్నా, ఎప్పుడైనా క్లాత్ అనేది స్ట్రక్ అయినా కూడా ఫ్రేమ్ తీయాలనుకున్నప్పుడు కూడా మనకి స్పేస్ అనేది ఎక్కువగా కావాలండి. నాకైతే ఈ స్పేస్ తక్కువగానే ఉంది, ఉండే స్పేస్ లోనే నేను పెట్టుకుని వర్క్ అనేది చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, పెద్ద మిషన్ తీసుకునేటప్పుడు అయితే మనకి మిషన్ కి ఎక్కువగానే స్పేస్ అనేది పడుతుంది. కాబట్టి ఆ స్పేస్ అనేది కూడా ముందు మనం చూసుకుని పెద్ద మిషన్ తీసుకోవాలండి. షాపులు అయితే కనుక మనం తీసుకునేటప్పుడే పెద్దదిగా షాప్ అనేది తీసుకున్నామంటే పెద్ద మిషన్ కి బాగా యూజ్ అవుతుంది. చిన్న షాపులు అయితే మనకి సరిపోవండి. ఆల్రెడీ మీరు చూసారు కదా, నేను కూడా చిన్న షాప్ అనేది తీసుకుని పెద్ద మిషన్ పట్టగా మళ్ళీ ఇంట్లో తెచ్చిపెట్టి వర్క్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, వర్క్ స్టార్ట్ చేసే ముందు ఫ్రేమ్ కి మిడిల్ ఉందా లేదా అనేది మాత్రం కంపల్సరిగా మనము చెక్ చేసుకోవాలండి. అలా చెక్ చేసుకోకుండా వర్క్ అయితే స్టార్ట్ చేయకండి. అలా మనం ఫ్రేమ్ కి మిడిల్ అనేది ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. అలాగే మిషన్ లో ఉండే ఆప్షన్స్ అనేవి కూడా అన్ని ఇప్పుడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పవర్ ఆఫ్ లో ఉన్నప్పుడు మనం ఫ్రేమ్ అనేది మూవ్ చేస్తున్నాము కదా, ఫ్రేమ్ ని మిడిల్ కి తీసుకురావాలి అనుకున్నప్పుడు స్టార్టింగ్ అయితే ఇక్కడ కనిపించే సింబల్ ని మనం ప్రెస్ చేసాము అంటే మనకి ఇక్కడ ఆప్షన్స్ అనేవి చూపిస్తాయి. ఇందులో మనకి చూడండి ఇక్కడ నీడిల్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని మనం ప్రెస్ చేసి ఓకే చేసుకున్నాము అంటే ఫ్రేమ్ అనేది మనకి మిడిల్కి వస్తుంది. ఇలా మనం ప్రతిసారి కూడా వర్క్ స్టార్ట్ చేసే ముందు ఫ్రేము మిడిల్కి ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి మనకి ఇక్కడ 12 నీడిల్స్ ఉన్నాయి కదా, 12 నీడిల్స్ మనకి 12 కలర్స్ అనేవి మనం సెట్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసరికి మనకి టెన్షన్స్, అంటే మనకి వర్క్ చేసేటప్పుడు లూజ్ స్టిచ్చెస్ పడుతుంటాయి కదా, అలాంటప్పుడు మనం టైట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనము ఇట్లా చేసుకోవాలి. అదే టైట్గా స్టిచ్చెస్ అనేవి పడినప్పుడు లూజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఇలాగా రొటేట్ చేసుకోవాలి. ఇవి వచ్చేసరికి మనకి 12 నీడిల్స్కి 12 టెన్షన్స్. మనకి ఇక్కడ ఉండే 12 నీడిల్స్కి 12 కలర్స్ అనేవి సెట్ చేసుకునేలాగా బ్యాక్ సైడ్ థ్రెడ్ స్టాండ్ అనేది ఉంటుంది. వీటికి ఆర్డర్ అనేది కూడా ఉంటుందండి. ఆర్డర్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే ఫస్ట్ నీడిల్కి వచ్చేసరికి ఫస్ట్ కలరు, సెకండ్ థర్డ్, తర్వాత ఫోర్త్ అనేది బ్యాక్కి వెళ్ళిపోవాలి. మళ్ళా ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్, సిక్స్త్ అయిపోయిందే మళ్ళీ సెవెన్ అనేది మళ్ళీ ఇక్కడితో స్టార్ట్ అవుతుందండి. సెవెన్, ఎయిట్, నైన్, నైన్ తర్వాత మళ్ళా టెన్ అనేది కూడా మళ్ళీ మనకి స్టార్ట్ అవుతుంది. టెన్ను, లెవెన్, ట్వెల్వ్ ఇట్లా ఆర్డర్ అనేది ఉంటుందండి. మనం ఫస్ట్ కలర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు లాస్ట్లో జరి ఉంది కదా, అది ఫస్ట్ కలరు. ఇది వచ్చేసరికి సెకండ్ థర్డ్, మళ్ళీ ఫోర్త్ అనేసరికి మళ్ళీ అట్ లాస్ట్కి వెళ్ళిపోవాలండి. ఇట్లా 1 2 3
फोर फाइव सिक्स सेवन एट नाइन टेन इलेवन ट्वेल्व इट्ला मनं पेट्टुकुने आर्डर लो उंडे नंबर्स मनकु वच्चेसरिकि इक्कड नीडिल्स अंडि इक्कड मनं फिफ्त कलर अनुकोंडि फिफ्त नीडिल की मनकि ए कलर उंदि अनेदि मनं चेक चेसुकोवालनुकुन्नप्पुडु वन टू थ्री फोर फाइव फाइव अनेदि मनकि ब्लू कलर इट्ला ई ब्लू कलर लो मनं वर्क वेयालि अनुकुन्नप्पुडु मनं फिफ्त कलर नीडिल अनेदि मनं सेलेक्ट चेसुकोवालि ओकेना 12 नीडिल्स की 12 कलर्स कलर्स आर्डर अनेगो चूप्चा कदावेल गुर्त लेकिन फस्ट सैकंड थर्ड पेन तो मार्क नंबर वेसको अब करेक्ट कोई रोजल ईडेंटरू गुर्तने नैक्स्ट वे सर कि उपषनस तेसकदा चूँ इकड़ी कदा मन की फ्लवर् फ्लवर् मन क्लीमेंटे क इदे सर की मन की मिशन मेमरी मन 200 डिजाइन वरकू मन सेव चुनाव बुटीस हैंडस अटे चैंडस सिंपल वेयक अस्तमान डिजाइन से चक्म कदा अंकनी सैटेपेको नैक्स्ट चूँ इला बुटीस लाइन वेसी लाइन पैन बुटीस वेयक इलाने मिशन मेमरी सेव चुना मन की इंदो 10 पेजेस उठाई 10 पेजेस बुटीस अने सैटेपेको इंदो कोई डिजाइन सिंपल डिजाइन आलरे सेव चुना एंकंटे अर्जेंटी अवे कस्टमर अस्ते फास्ट वर्क वेजी उठन उद्देश्य तो कोई डिजाइन अने सेवेपेना सिंपल डिजाइन ओके इदे सर की मन की मिशन मेमरी इला मन मिशन मेमरी उजाइन सैलक्ट फ्लवर् आपशन अने मन प्रेस नैक्स्ट वर की पेन ड्राइव मन पेन ड्राइव अने इकाली पेन ड्राइव प्रेस मन की पेन ड्राइव फोल्डर्स अभी कच्चेसर की मन फोल्डर्स मन डिजाइन अच्छे वेयो आ फोल्डर मन ओके चेसुकोवाली चूँ फाइव ट्वेल्व सेलेक्ट अंदर वेसर की मन की इवन फाइल्स अन्ट इकड़ मन कदा चूँ फस्ट बुटी सेलेक्ट इकड़ मन सेलेक्टी इक मन की चूपस्टी इध मन कावाली ओके मिशन मेमरी मन की सेव ओके ओके बुटी अने नैक्स्ट वर की फ्रंट चूँ इक फ्रंट डिजाइन की फ्रंट अने वेवाली का बट्टी इध ओके ఇప్పుడు దీని మనం ఓకే చేసుకోవాలి ఇలా ఓకే చేసుకున్నాయని మనకు మిషన్ మెమరీలో చూపిస్తాయి నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్ నెక్ ఇది కూడా మనం ఓకే చేసుకున్నాం ఇది వచ్చేసరికి మనం ఆల్్రెడీ నేను వేసిన డిజైన్ అండి ఇప్పుడు వచ్చేసరికి మనం వేయాలనుకున్న డిజైన్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు చూడండి ఆల్్రెడీ మిషన్ మెమరీలో మనకు సేవ్ అయ్యింది కదా మళ్ళీ మనం ఈ ఫ్లవర్ ఆప్షన్ కి వెళ్ళాలి ఏ డిజైన్ అయితే వేయాలనుకుంటానో దాన్ని ప్రెస్ చేసి ఓకే చేసుకున్నాము అంటే గనక మనకి డిజైన్ అనేది సెలెక్ట్ అవుతుంది మనం ఈ నెక్ డిజైన్ అనేది వర్క్ వేయాలి అనుకుంటున్నాము ఇలా వేయాలి అనుకున్నప్పుడు మనకి నెక్ అనేది ఏ పొజిషన్ లో కావాలి అంటే మనం నెక్ అనేది ఇలా వేయాలి అనుకుంటామా లేదా ఇలా వేయాలి అనుకుంటామా లేదా ఇట్లా పెట్టి వేయాలా ఇట్లా పెట్టి వేయాలా పొజిషన్ అనేది ఉంటుంది కదా దాన్ని మనం సెట్ చేసుకోవాలి అలా సెట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు చూడండి మనకి ఇక్కడ కింద సెట్ ఆప్షన్ అనేది ఉంది కదా దీనికి మనం క్లిక్ చేసుకోవాలి చూడండి ఇవి అయితే చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ వచ్చేసరికి మనకి ఎఫ్ అనేది ఉంది కదా ఈ ఎఫ్ అనేది ఏమంటే ఇక్కడ ఉండే డిజైన్ పొజిషన్ చేంజ్ అవుతుందన్నమాట చూడండి అంటే మనకి ఎలా కావాలి అంటే అలాగా మనం ఎఫ్ ని రొటేట్ చేసుకుంటూ మనం ఓకే చేసుకున్నాము అంటే గనక మనకి డిజైన్ పొజిషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఏమంటే మనకి డిజైన్ కి లెంగ్త్ విడ్త్ ఇది వచ్చేసరికి మనకి లెంగ్త్ ఇది వచ్చేసరికి విడ్త్ కదా
నెక్ అడ్జస్ట్మెంట్స్ కూడా మనం చేసుకోవచ్చు ఇక్కడ మనకి ఎక్స్ వై అనే ఉన్నాయి కదా ఈ ఎక్స్ వై లనేవి ఫ్రేమ్ లో మనకి ఎక్స్ అనేది లెంగ్త్ అండి విడ్త్ వచ్చేసరికి మనకి వై ఎక్స్ లెంగ్త్ విడ్త్ వై అన్నమాట ఇక్కడ వచ్చేసరికి చూడండి మనకి ఎక్స్ అనేది 100 వై అనేది 100 ఉంది కదా ఇక్కడ డిజైన్ కు వచ్చేసరికి ఏమంటే ఎక్స్ అంటే మనకి విడ్త్ వై అనేసరికి మనకి లెంగ్త్ డిజైన్ కి లెంగ్త్ వై విడ్త్ ఎక్స్ మనం విడ్త్ పెంచాలి అనుకున్నప్పుడు చూడండి ఇక్కడ వచ్చేసరికి మనకి డిజైన్ ఎప్పుడు 100 లోనే ఉంటుంది కదా డిజైన్ సైజ్ పెంచాలి అనుకున్నా 20% వరకు పెంచొచ్చు తగ్గించాలి అనుకున్నప్పుడు కూడా 20% వరకు కూడా మనం డిజైన్ కి సైజ్ అనేది తగ్గించుకోవచ్చుండి అలా తగ్గించాలి అనుకున్నప్పుడు ఎక్స్ వై కూడా రెండు ఒకే సైజ్ లో ఉండేలాగా మనం సెట్ చేసుకోవాలి అలా రెండు సైజులు అనేవి కూడా మనం కరెక్ట్ గా సెట్ చేసుకున్నప్పుడే డిజైన్ అనేది కూడా స్టిచ్చింగ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇక్కడ ఉండే మనకి ఎఫ్ అనేది డిజైన్ కి క్రాస్ అన్నమాట ఫ్రంట్ పార్ట్ మనం సెట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు క్రాస్ పెడతాం కదా ఆ క్రాస్ కోసం అది కూడా చూపిస్తాను చూడండి ఈ డిజైన్ మనకి నెక్ డిజైన్ క్రాస్ గా పెట్టాలి అనుకున్నప్పుడు క్లియర్ చేసి చూడండి 12% పెడతాము ఇదిగోండి ఇట్లా క్రాస్ అన్నమాట మనం ఎఫ్ అనేది ఎక్కువగా ఫ్రంట్ పార్ట్ కు మాత్రమే యూస్ చేస్తామండి నెక్ కంద మనం యూస్ చేయము ఓకేనా ఫ్రంట్ పార్ట్ మనం సెట్ చేసుకునేటప్పుడు మాత్రం ఎఫ్ కు వెళ్లి మనం ఎలా క్రాస్ అనేది సెట్ చేసుకోవాలి అనుకుంటామో అలాగా సెట్ చేసుకొని ఓకే చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు సెట్ ఆప్షన్ లో మనకి ఇక్కడ ఉండే ఎఫ్ వచ్చేసరికి డిజైన్ పొజిషన్ అన్నమాట లెఫ్ట్ రైట్ టాప్ బాటమ్ అనేది మనం ఎలా సెట్ చేసుకోవాలి డిజైన్ కి లెంగ్త్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి విడ్త్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రమే మనకి ఇక్కడ ఉండే సెట్ ఆప్షన్ లో ఈ నాలుగు మనకి యూజ్ అవుతాయండి నెక్స్ట్ వచ్చేసరికి దీన్ని జీరో చేసుకుందాము జీరో చేసుకోవాలి అనుకున్నప్పుడు క్లియర్ చేస్తే సరిపోతుందండి ఏదైనా కూడా మనం ఓకే చేసుకోవాలి ఓకే చేయినప్పుడు మనకి ఎలా అయితే మనం సెట్ చేసుకున్నామో అలాగే ఉంటుంది ఓకేనా ఈ ఎఫ్ అనేది మనకి పొజిషన్ చేంజ్ చేసేది ఎఫ్ అనేది క్రాస్ పెట్టుకునేది ఎక్స్ అనేది డిజైన్ కి విడ్త్ పెంచాలన్నా తగ్గించాలన్నా వై అనేది డిజైన్ కి లెంగ్త్ పెంచాలన్నా తగ్గించాలన్నా ఇవి ఫోర్ మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చేంజ్ అనేది ఉంది కదా చేంజ్ చేంజ్ అంటే చూడండి మనకి ఇవి వచ్చేసరికి ఫ్రేమ్స్ అన్నమాట మనం ఏ ఫ్రేమ్ అయితే సెట్ చేస్తున్నామో ఆ ఫ్రేమ్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి మనం ఇక్కడ ఏ ఫ్రేమ్ అయితే యూజ్ చేస్తున్నామో ఆ ఫ్రేమ్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి నేనైతే 500x1200 ఫ్రేమ్ అనేది యూజ్ చేస్తున్నాను కాబట్టి ఆల్రెడీ ఓకే చేసుకున్నాను కాబట్టి బ్యాక్ వచ్చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఇక్కడ నీడిల్స్ ఈ నీడిల్స్ అనేవి మనకి క్లిక్ చేసాము అంటే ఏమొస్తుందో చూద్దాం నీడిల్స్ అనేవి మనకి కలర్స్ అన్నమాట ఇక్కడ వచ్చేసరికి మనకి 12 కలర్స్ ఉన్నాయి కదా 12 కలర్స్ అనేవి మనము సెట్ చేసుకుంటాము సెట్ చేసుకున్నాక నీడిల్స్ అనేవి ఇక్కడ మనకి కలర్స్ చూడండి ఇక్కడ మనకి 12 నీడిల్స్ ఉన్నాయి కదా ఈ 12 నీడిల్స్ మనకి ఇక్కడ 12 కలర్స్ ఇప్పుడు మనం సెట్ చేసుకున్నాము లెంగ్త్ విడ్త్ నెక్స్ట్ డిజైన్ పొజిషన్ అనేది ఎలా వేయాలి అనుకుంటున్నామో అలాగా మనం సెట్ చేసుకున్నాము కదా నెక్స్ట్ మనం ఎక్కడైతే స్టిచ్ చేయాలి అనుకుంటున్నామో అక్కడికి ఎలా తీసుకురావాలి అనేది ఇప్పుడు చూపిస్తాను మనం డిజైన్ ని ట్రేస్ చేయాలి అనుకున్నప్పుడు స్టార్టింగ్ అయితే మనకి నీడిల్ 1 లో ఉంది కదా 1 నీడిల్ తోనే మనం డిజైన్ అనేది ట్రేస్ చేయాలండి మనం ఎక్కడైతే నెక్ అనేది స్టార్ట్ అవుతుందో అక్కడికి 1 నెంబర్ నీడిల్ ని తీసుకొచ్చి మనం ట్రేస్ చేయాలి ఇప్పుడైతే మనం 1 నెంబర్ నీడిల్ ని చూడండి మనకి ఎక్కడైతే మనం స్టార్ట్ చేయాలి అనుకుంటున్నామో నెక్ మిడిల్ అన్నమాట ఇక్కడికి తీసుకొస్తున్నాను ఇక్కడ నుంచి మనం ఇది వచ్చేసరికి మనకి సెట్ స్టార్ట్ అన్నమాట అంటే డిజైన్ అనేది మనం సెట్ చేసుకున్నాం కదా ఇక్కడితో మనకి స్టార్ట్ అవ్వాలని ఇప్పుడు మనము సెట్ చేసుకున్న దాన్ని ట్రేస్ చేయాలి ఎప్పుడు కూడా మనం వర్క్ వేసే ముందు అయితే డిజైన్ కి ట్రేస్ చేయాలండి ట్రేస్ చేయకుండా కూడా మనం వర్క్ స్టార్ట్ చేయకూడదు ఫ్రేమ్ లోపల ఉన్నప్పుడే మనకి కరెక్ట్ గా వర్క్ అనేది స్టిచ్ చేస్తుంది ఫ్రేమ్ కు అవుట్ అయినప్పుడు మాత్రం మళ్ళా నీడిల్స్ అని మనకి ఫ్రేమ్ కు బయట వచ్చి మొత్తం నీడిల్స్ అన్ని బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది
కాబట్టి డిజైన్ స్టార్ట్ చేసే ముందు ఏరియా అనేది మనం కంపల్సరీగా చెక్ చేసుకోవాలి చూడండి నెక్ ఎక్కడికైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నానో అక్కడికి వచ్చింది నెక్స్ట్ ఏరియా అనేది చెక్ చేసాం అన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి చూడండి మనకి ఎంబ్రాయిడరీ మోడ్ కు వచ్చినప్పుడు మాత్రమే ఈ ఆప్షన్స్ అనేవి మనకు చూపిస్తాయండి ఎడిట్ మోడ్ లో ఉన్నప్పుడు ఈ ఆప్షన్స్ రావు అది కూడా గుర్తుపెట్టుకోండి ఎంబ్రాయిడరీ మోడ్ లో డిజైన్ ఉన్నప్పుడే మనము వర్క్ వేయగలుగుతామండి ఎడిట్ మోడ్ లో ఉన్నప్పుడు మనం వేయలేము ఓకేనా ఇప్పుడు వచ్చేసరికి మనకి ఈ డిజైన్ కి కలర్స్ అనేవి ఎలా సెట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఉండే ఆప్షన్స్ అనేవి కూడా మనం చూసుకుందాము చూడండి ఇది వచ్చేసరికి ఎం అంటే మాన్యువల్ అండి ఇదొచ్చేసరికి ఆటోమేటిక్ ఆటోమేటిక్ అంటే కలర్స్ అనేవి డిజైన్ కి 3 కలర్స్ ఉన్నాయి కదా ఇక్కడ చూడండి డిజైన్ కి వచ్చేసరికి ఇక్కడ కలర్స్ అనేవి చూపిస్తుంది ఎన్ని కలర్స్ 3 కలర్స్ ఈ 3 కలర్స్ కూడా మనం సెట్ చేసి ఆటోమేటిక్ పెట్టుకుందాం అంటే స్టాప్ లేకుండా 3 కలర్స్ డిజైన్ అనేది స్టిచ్ చేస్తుందండి ఓకేనా ఆటోమేటిక్ లో పెట్టాలి అనుకున్నప్పుడు కలర్ సెట్టింగ్ చేయాలి మాన్యువల్ లో పెట్టాలి అనుకున్నప్పుడు కలర్ సెట్టింగ్ చేయన అవసరం లేదండి మనం ఒక కలర్ స్టాప్ అయినాక ఇంకో కలర్ స్టిచ్ చేయాలనుకున్నాం మళ్ళా సెలెక్ట్ చేసుకొని నీడిల్ అనేది వర్క్ స్టార్ట్ చేయొచ్చు ఓకేనా ఇక్కడ వచ్చేసరికి ఎప్పుడు ఎం లోనే ఉండాలి మనం కలర్ సెట్టింగ్ చేసి ఆటోమేటిక్ పెట్టాలి అనుకున్నప్పుడు ఏ లో ఉండాలండి అది కూడా చూసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి ఇది నీడిల్ ఇది క్లిక్ చేసామంటే ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ అంటే స్టిచ్చెస్ ఫార్వర్డ్ మైనస్ అంటే బ్యాక్వర్డ్ అండి ఓకేనా ఇది వచ్చేసరికి థ్రెడ్స్ థ్రెడ్ అంటే ఇక్కడ 3 కలర్స్ ఉన్నాయి కదా ప్లస్ అంటే 3 కలర్స్ కి వెళ్తుంది మైనస్ అంటే థర్డ్ కలర్ నుంచి మళ్ళీ 1 కలర్ కి వస్తుందన్నమాట అది కూడా చూడండి ఇది 3 కలర్స్ మళ్ళీ బ్యాక్ రావాలి అనుకున్నప్పుడు ఇట్లా మైనస్ చేసుకుంటూ రావాలన్నమాట మాన్యువల్ లో పెట్టాలి అనుకున్నప్పుడు మనం ఇట్లా పెట్టుకొని ఒక్కొక్క కలర్ చూసుకుంటూ వర్క్ అనేది వేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి ఏమంటే ఏదైనా కూడా మనకి వద్దనుకున్నప్పుడు ఎస్కేప్ కొట్టాలి కావాలి అనుకున్నప్పుడు ఓకే చేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసరికి కలర్ సెట్టింగ్ మనం ఆటోమేటిక్ లో పెట్టుకోవాలి అనుకున్నప్పుడు డిజైన్ కలర్ సెట్ చేసుకోవాలి ఫస్ట్ కలర్ వచ్చేసరికి నేను సిల్వర్ అనుకున్నాను సిల్వర్ వచ్చేసరికి చూడండి ఇక్కడ వచ్చేసరికి ఆల్రెడీ నేను వేసున్నానండి అవే కలర్స్ చూపిస్తుంది ఇప్పుడు అయితే చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను ఇందులో 3 కలర్స్ ఉన్నాయి కదా ఇందులో ఫస్ట్ కలర్ వచ్చేసరికి నేను సిల్వర్ పెట్టుకోవాలి అనుకుంటున్నాను సిల్వర్ వచ్చేసరికి నాకు 12 నెంబర్ నీడిల్ లో ఉంది ఫస్ట్ వచ్చేసరికి 12 నెంబర్ సెకండ్ వచ్చేసరికి ఏమంటే నేను పింక్ వేయాలి అనుకుంటున్నాను పింక్ వచ్చేసరికి 1 2 సెకండ్ కలర్ లో ఉంది అప్పుడు వచ్చేసరికి సెకండ్ కలర్ సెకండ్ నీడిల్ సెలెక్ట్ చేసుకున్నాను థర్డ్ వచ్చేసరికి గోల్డ్ అవుట్ లైన్ గోల్డ్ వేయాలనుకుంటున్నాను జరి వచ్చేసరికి ఫస్ట్ నెంబర్ నీడిల్ లో ఉంది ఇప్పుడు 1 సెలెక్ట్ చేసుకున్నాం ఇట్లా కలర్స్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్నాక ఓకే చేసుకొని మనం ఆటోమేటిక్ పెట్టుకున్నప్పుడు మనం మిషన్ టచ్ చేసే పని ఉండదండి డిజైన్ కంప్లీట్ అయినాక వర్క్ స్టాప్ అవుతుంది ఓకేనా ఆ వచ్చేసరికి కలర్స్ నెక్స్ట్ స్టాప్ స్టార్ట్ స్టాప్ తో మనకు పెద్దగా పని ఉండదండి ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు మనం ఎమర్జెన్సీ బటన్ క్లిక్ చేసాము అంటే స్టాప్ అయిపోతుంది స్టార్ట్ గురించి అయితే మనం కంపల్సరీగా చెప్పుకోవాలి ఎందుకంటే మన వర్క్ మధ్యలో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉంటే మన వర్క్ స్టాప్ చేస్తాము అలా స్టాప్ చేసినప్పుడు ఏమంటే ఫ్రేమ్ అనేది మూవ్ అవుతుందండి స్టాప్ లో ఉన్నప్పుడు మాత్రం కంపల్సరిగా ఫ్రేమ్ మూవ్ అవుతుంది అంటే మనం టచ్ చేసాం అనుకోండి ఫ్రేమ్ జరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనం వర్క్ మళ్ళీ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు అంటే మళ్ళీ పవర్ ఆన్ చేస్తాం కదా ఆన్ చేసినప్పుడు మళ్ళీ మనం స్టార్ట్ బటన్ నొక్కాలి స్టార్ట్ బటన్ నొక్కినప్పుడు ఏమవుతుంది అంటే స్టార్టింగ్ మనం డిజైన్ కి ఫస్ట్ కలర్ వేసేస్తున్నాము సెకండ్ కలర్ వేయాలి అలాంటప్పుడు స్టార్ట్ కి వెళ్తే స్టార్టింగ్ మనం డిజైన్ ఎక్కడైతే స్టార్ట్ చేసామో ఆ పొజిషన్ కి వచ్చి నీడిల్ అనేది స్టాప్ అవుతుందండి అప్పుడు మనం డిజైన్ ని ఎక్కడైతే స్టాప్ చేస్తున్నామో అక్కడ ఫార్వర్డ్ చేసుకుంటూ కూడా మళ్ళీ వర్క్ అనేది స్టార్ట్ చేయొచ్చు ఎందుకంటే మిర్రర్ వర్క్ వేసేటప్పుడు మనకి ఈ స్టార్ట్ అనేది బాగా యూజ్ అవుతుంది మనం మిర్రర్ వర్క్ లోనే ఆటోమేటిక్ అనే పెట్టుకోము మాన్యువల్ గానే వేస్తాము ఫస్ట్ మిర్రర్స్ కి అవుట్ లైన్ వేసి మిర్రర్స్ స్టిక్ చేయాలి అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే హెడ్ అనేది మనకి డిజైన్ కి కింద స్టిక్ చేసే ప్లేస్ లో మనకి అడ్డంగా ఉంటుందండి
కాబట్టి మనం ఫ్రేమ్ అనేది పక్కకు మూవ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఈ ఆప్షన్ అనేది యూస్ చేసి మూవ్ చేసుకుంటాం కదా తర్వాత మళ్ళా స్టిక్ చేసుకున్నాక మళ్ళా సేమ్ పొజిషన్ కి మిషన్ రావాలి అనుకున్నప్పుడు మనం స్టార్ట్ నొక్కాలండి అందుకోసం మనకి స్టార్ట్ అనేది బాగా యూస్ అవుతుంది ఓకేనా ఇక్కడ ఉంది కదా మనకి ఇది వచ్చేసరికి డిజైన్ కి స్పీడ్ అన్నమాట మనము 1000 వరకు స్పీడ్ అనేది పెట్టి కూడా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చుండి అంత స్పీడ్ అనేది పెట్టుకుంటే ఏమవుతుందంటే అస్తమాన థ్రెడ్ అనేది బ్రేక్ అవుతూ ఉంటుంది కాబట్టి 700 టు 800 లో మనం వర్క్ అనేది వేసుకున్నాము అంటే గనుక థ్రెడ్ బ్రేక్ అనేది ఉండదండి ఇది వచ్చేసరికి మన కట్టర్ ఆప్షన్ దీన్ని మనం సెలెక్ట్ చేసాము అంటే గనుక మనకి థ్రెడ్ అనేది కట్ అవుతుంది పైన ఉండేది నీడిల్ పొజిషన్ అంటే ఏ నంబర్ నీడిల్ మీద ఉన్నది అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది ఇది కలర్ అన్నమాట డిజైన్ కి ఎన్ని కలర్స్ ఉన్నాయో మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి ఇక్కడ మనకి గ్రీన్ కలర్ లా కనిపించే బటన్ ఆఫ్ ఆన్ రెండిటికి కూడా ఇదే బటన్ మనం యూస్ చేయాలి మనం వర్క్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ప్రెస్ చేయాలి ఆఫ్ చేయాలి అనుకున్నప్పుడు కూడా మనం ఇదే బటన్ ని ప్రెస్ చేయాలండి నెక్స్ట్ వచ్చేసరికి ఏమంటే మన వర్క్ చేసేటప్పుడు థ్రెడ్ బ్రేక్ అయినప్పుడు గానీ ఏదో ఒక కారణం వల్ల మిషన్ అనేది మనకి ఆఫ్ అవుతుందండి ఆఫ్ అయినప్పుడు మనకు ఒక ఇండికేషన్ అనేది వస్తుంది అది కూడా చూపిస్తాను చూడండి చూడండి ఇక్కడ మనకి థ్రెడ్ అనేది లేదు థ్రెడ్ బ్రేక్ అయినప్పుడు మనకి ఈ ఇండికేషన్ అనేది వస్తుందండి మనం థ్రెడ్ ఎక్కించేంత వరకు కూడా అలా మనకి సౌండ్ ఉండకూడదు అనుకుంటే గనక నెక్స్ట్ ఏం చేయాలి అంటే గనక చూడండి పవర్ ఆఫ్ ఆన్ ఉంది కదా ఇప్పుడు మనం మళ్ళా ఆన్ చేసి ఆఫ్ చేసాము అంటే గనక మనకి ఈ సౌండ్ అనేది ఉండదండి మనం వర్క్ వేసేటప్పుడు ఎక్కువగా యూస్ చేసే సెట్టింగ్స్ గురించి ఇప్పుడు డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను మన మిషన్ లో ఉండే సెట్టింగ్స్ గురించి తెలుసుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసరికి ఏమంటే బ్లౌజ్ మార్కింగ్ మార్కింగ్ చేసుకున్న ప్లేస్ కి ఎగ్జాక్ట్ గా మనం డిజైన్ అనేది ఎలా సెట్ చేసుకుని వర్క్ వేయాలి అనే దాని మీద నెక్స్ట్ వీడియో అనేది చేసి అప్లోడ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి